కేసీఆర్ ప్రభుత్వం మీ ఉద్యోగాలు పీకేసిందమ్మా. మీ ఉద్యోగాలు యాక్చువల్లీ వైఎస్ఆర్ గారు ఇచ్చినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఫీల్డ్ అసిస్టెంట్ అనే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. అన్న మీరు ధైర్యంగా ఉండండి, రాబోయేది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీ ఉద్యోగాలు మళ్ళీ మీకు ఇస్తాం. చాలా మంది మాట్లాడతామా, ఎంతైంది మానండి మేడం, నేను చెప్తున్నాను కదా. అయితే మాకు నేను చదువుకోలేము, మా తమ్ముడు ఏం చదువుకోలేడు. ఇంతకుముందు చెప్పింది కదా ఒక ఆమె మా ఇంటి దగ్గర, ఆమె వాళ్ళిద్దరు క్లాస్మేట్సే. సంధ్య ఉన్న మా మిస్సెస్ కానీ చాలా మంది ఉన్నారు వార్డ్ మెంబర్. ఆమె మా మిస్సెస్ కూడా డిగ్రీ అయిపోయింది, ఆమె కూడా ట్రై చేసింది కానీ ఇంతవరకు అయితే ఏం లేదు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు నేను చెప్పినట్టు 6 ఎకరాలు నేను పత్తి పెడితే 4 ఎకరాలు కొట్టుకుపోయింది, దాదాపు 1 లక్ష 2 లక్షల నష్టం. తద్వారా మా నాన్న ఇప్పుడు చనిపోయింది, అప్పుల బాధకి 8-9 లక్షలు అప్పులు ఉన్నాయని చెప్పిన. ఈ విధంగా ఇంతవరకు అయితే మా ఇంటికి అయితే ఎవరు రాలేరు. ఫస్ట్ మీరే వచ్చారు, ఏ పార్టీ వాళ్ళు కూడా రాలేరు, ఎవరు కూడా మాకేం చేయలేరు. మన వాళ్ళు దగ్గర దగ్గర వాళ్ళు వచ్చారు తప్పించి కానీ ఏ పార్టీ వాళ్ళు రాలేరు, ఏం రాలేరు. ఇట్లా చూసుకుంటా పోతే చాలా మంది ఉన్నారు మేడం. మొన్న కామరెడ్డి కాడ కూడా ఒక ఆయన వర్లాకు చనిపోయిండు, ఈడ ఆడ మస్తు మంది ఉన్నారు. ఇకనైనా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, అట్లే మీరు కూడా కొంచెం మా కుటుంబానికి ఏదన్నా ఆదుకోవాలని చెప్పి అంటున్నాం మేడం. అంతే, గత 7 ఏళ్లలో 7,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత 70 రోజుల్లో వడ్ల సంక్షోభంతో, కేసీఆర్ గారు క్రియేట్ చేసిన కన్ఫ్యూషన్తో, దిక్కుమాలిన పాలనలో 200కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం తరపు నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు భరోసా ఇచ్చి వాళ్ళకు ధైర్యం చెప్పి పైసా సాయం చేసింది లేదు. ఇది కేసీఆర్ పాలన. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉండేది? వైఎస్ఆర్ గారు రుణమాఫీ చేయలేదా? విద్యుత్ బకాయిలు మాఫీ చేయలేదా? ఉచిత విద్యుత్ ఇచ్చింది మొట్టమొదటిసారి వైఎస్ఆర్ గారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిండు, ఆరోగ్యశ్రీ ఫీస్ రీఎంబర్స్మెంట్. కానీ రైతులకు ప్రత్యేకంగా తీసుకుంటే ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే నష్టపరిహారం అయితేనేమి, విత్తనాల మీద సబ్సిడీ అయితేనేమి, పెట్టుబడి తగ్గించడం అయితేనేమి, రాబడి పెంచడం అయితేనేమి, ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేశారు. కనుకనే ఆ రోజు వ్యవసాయం పండగ అయ్యింది, రైతు రాజయ్యాడు. అలా కదా ఒక ముఖ్యమంత్రి పనిచేయాలి, అది కదా ముఖ్యమంత్రి పనితనం అంటే. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వడ్ల మీదనే బోనస్ ఇచ్చి మరీ కొన్నాడు, మద్దతు ధర మీద బోనస్ ఇచ్చి మరీ కొన్నాడు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి బోనస్ ఇచ్చుడు దేవరెరుగు, కానీ తాలు తరుకు అని హమాలి అని ఎన్ని కట్టింగులు చేస్తున్నారు, కనీసం మద్దతు ధర అయినా పూర్తిగా మీ చేతికి అందుతుందా? అందటం లేదు, కనీసం మద్దతు ధర కూడా అందటం లేదు. సన్నబియ్యానికి ఏ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కువ ధర ఇచ్చి కొనలేదా? కొన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు కొంటున్నాడా? లేదు. అవును, ఎన్ని మాటలు మారుస్తున్నాడు కేసీఆర్ గారు. ఊసరవెల్లిలాగా ఒకసారి ఏమో సన్న బియ్యం వేసుకోండి అంటాడు, ఇంకోసారి ఏమో వరే వేసుకుంటే ఊరే అంటాడు, ఒకసారి ఏమో ఆఖరి గింజ వరకు కొంటాను అంటాడు, ఇంకోసారి ఏమో అసలు కొనుగోలు కేంద్రాలే తెరవను అంటాడు. దేనికి, ఎందుకు ఈ ఊసరవెల్లి రాజకీయాలు? కేసీఆర్కు కావాల్సిందల్లా పదవి, కావాల్సిందల్లా ప్రగతి భవన్లో భోగాలు అనుభవించడం. కేసీఆర్ గారు రైతు వ్యతిరేకి, కేసీఆర్ గారు రైతు ద్రోహి. అసలు కేసీఆర్ గారు వడ్లు వేయొద్దండి అని ఎందుకు చెప్తున్నాడు? కేంద్రము, కేంద్ర ప్రభుత్వము యాసంగిలో రా రైస్ అయితే మేము కొంటాము అని చెప్తున్నా కూడా ఇక్కడ కేసీఆర్ గారు యాసంగిలో నేను వడ్లే కొనను, కొనుగోలు కేంద్రాలు తెరవను అని ఎందుకు చెప్తున్నాడు కేసీఆర్ గారు? అసలు చెప్పే హక్కు కేసీఆర్ గారికి ఉందా? మన రాష్ట్రంలో వరికి చాలా కొన్ని పంటలకు మాత్రమే మద్దతు ధర ఉంది, అలాంటి పంటలో ఒకటి వరి. మరి అలాంటి మద్దతు ధర ఉన్న వరి పంటని వేసుకోవద్దండి అని చెప్పే హక్కు ముఖ్యమంత్రికైనా ఉందా? అసలు మద్దతు ధర అంటే ఏమిటి? మద్దతు ధర అంటే రైతు ఈ పంట వేసుకుంటే ఆ పంటకు ఈ ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అన్న గ్యారంటీయే కదా మద్దతు ధర.
అంటే రైతుకు గ్యారెంటీ ఇచ్చేది రైతుకు భరోసా ఇచ్చేది మద్దతు ధర అలాంటప్పుడు మద్దతు ధరని తీసేస్తే రైతుకు భరోసా తీసేసినట్టు కదా మద్దతు ధర ఉన్న పంటని ఏసుకోవడము రైతు హక్కు మద్దతు ధర ఉన్న పంట పండించడం వరకే రైతు బాధ్యత మద్దతు ధర ఇచ్చి ఆ పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిది తూకం వేసి ఎన్ని క్వింటాల్ అయితే అన్ని క్వింటాలకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని రా రైస్ చేసుకుంటుందా బాయిల్డ్ రైస్ చేసుకుంటుందా బంగారం చేసుకుంటుందా బయట దేశాల్లో అమ్ముకుంటుందా ఇక్కడ దేశాలకు అమ్ముకుంటుందా ఢిల్లీకి అమ్ముకుంటుందా అనేది కేసీఆర్ గారు తెలుసుకోవాల్సిన విషయం ఆయనకు చేతకాక ఆ సమస్యలన్నీ తీసుకొచ్చి రైతు నెత్తి మీద పెట్టి మీరు అసలు వడ్లే ఏయొద్దండి అంటున్నాడు ఇది న్యాయంగా ఉందా ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవి ఆత్మహత్యలు కానే కాదు ముమ్మాటికి ఇవి కేసీఆర్ గారు చేసిన హత్యలు అయినా కూడా ఒక్క చావుకైనా బాధ్యత వహిస్తున్నాడా కేసీఆర్ గారు ఒక్క ఊరిలో ఒక్క రైతు దగ్గరికైనా వెళ్ళి పరామర్శించారా ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పైసా సాయం చేశాడా అమ్మకేమో అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకేమో బంగారు గాజులు చేయిస్తానన్నాడట మన రాష్ట్రంలో ఇంతమంది రైతులు చచ్చిపోతే పైసా సాయం చేయని కేసీఆర్ గారు ఎక్కడో హర్యానాలో రైతులు చచ్చిపోయారంట వాళ్ళకు 3 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇస్తాడట అది కూడా 3 రోజుల్లోనే ఇస్తాడట అంటే మన రైతులు రైతులు కాదా మన రైతు ప్రాణాలు ప్రాణాలు కాదా ఇదేనా కేసీఆర్ గారు రైతులకు ఇస్తున్న విలువ ఈరోజు రైతులని నట్టేట ముంచేశాడు కేసీఆర్ గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రైతుల తరపునంత డిమాండ్ చేస్తుంది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 25 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలి వరి వేసుకోవడము రైతు హక్కు మద్దతు ధర ఉన్న పంట వేసుకోవడము రైతు హక్కు పండించడం వరకే రైతు బాధ్యత ఆ తర్వాత కొనుగోలు చేయాల్సింది ప్రభుత్వం బాధ్యత కనుక ఒడ్లు పూర్తిగా ఈ సీజనే కాదు యాసంగే కాదు ఆ తర్వాత కూడా ఒడ్లు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేసీఆర్ది గనుక పూర్తిగా ఒడ్లు కొనుగోలు చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం రైతులు ఈసారి కేసీఆర్ని నమ్మి మళ్ళీ నష్టపోకండి అసలు వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు అని ప్రతి రైతు నినదించాలి చేతగాని ప్రభుత్వం చేతగాని కేసీఆర్ చేత కాకనే కదా ఈరోజు ధర్నాలు చేస్తున్నాడు పాలన చేతనైతే ధర్నాలు చేస్తాడా వరి కొనడం చేతనవుతుందా కేసీఆర్ కు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం చేతనవుతుందా కేసీఆర్ కు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఆత్మహత్యలు ఉండేనా రైతులు ఆత్మహత్య చేసుకున్నారా ఉద్యోగాల కోసం విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారా ఇప్పుడే ఎందుకు చేసుకుంటున్నారు ఎందుకంటే కేసీఆర్ కు పరిపాలన చేత కాదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు అని ప్రతి రైతు నినదించాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మేము స్థాపించాం వైఎస్ఆర్ బిడ్డను వైఎస్ షర్మిల నేను స్థాపించింది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం సమానత్వం కోసం స్వయం సమృద్ధి కోసం వైఎస్ఆర్ గారు ఎలాగైతే రైతుల్ని ప్రేమించాడు ఎలాగైతే రైతుల్ని ఆదుకున్నాడు విద్యార్థులైతేనేమి మహిళలైతేనేమి ఎలాగైతే ప్రతి వర్గాన్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాడు అలా చూసుకోవడానికే అంత అందమైన పాలన మళ్ళీ అందించడానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది మళ్ళీ చెప్తున్నాం మీ అందరికీ కూడా కనువిప్పు కలగాలి మీ అందరూ కూడా నినదించాలి వరి వద్దన ముఖ్యమంత్రి మనకొద్దు వరి వద్దన ముఖ్యమంత్రి వరి వద్దన ముఖ్యమంత్రి వరి వద్దన ముఖ్యమంత్రి వరి వద్దన ముఖ్యమంత్రి మీ అందరూ నా కోసం వచ్చారు మీరు సమయం చేసుకొని నా కోసం వచ్చారు మీ పనులు మానుకొని నా కోసం వచ్చారు మరొక్కసారి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ అందరికీ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది జై శర్మిలమ్మ జోహార్ వైఎస్ఆర్